ఈరోజు రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో వెనుకొండ ప్రాంతం కనీసం తాగునీరు లేకున్నటువంటి పరిస్థితుల్లో గత అనేక దశాబ్దాలకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈరోజు కేసీఆర్ గారు ఒకవైపు పక్కన ఉన్నటువంటి సోదర రాష్ట్రం అనేటువంటి ఉపన్యాసాలు ఒకవైపు చెప్తూ గోదావరి జలాలను 950 టీఎంసీలను మిగులు జలాలు పంచుకుందామని ఒకవైపు మాట్లాడుతూ ఈరోజు 3 టీఎంసీలు సముద్రంలో పోయేటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద నీటిని రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు హెగ్రెగ్యులేటరీ ద్వారా 80,000 క్యూసిక్లకు పెంచడాన్ని గతంలో ఉన్నటువంటి 44,000ను మరికొంత పెంచితే దీని మీద రాజకీయం చేయడం దురదృష్టకరం. ఏదైనా సరే ప్రజల యొక్క సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన ఇది తప్పుతో కూడుకున్నటువంటిది. దీన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 7,000 కోట్లతో ఇచ్చినటువంటి సాంకేతిక అనుమతులను ముందుకెళ్లాలి. ఖచ్చితంగా పోతిరెడ్డిపాడు హెగ్రెగ్యులేటర్ ద్వారా గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు చేతలకు ఈరోజు పొంతం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ కృష్ణా జలాలు సముద్రంలోకి వెళ్లేటువంటి వాటిని మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావాలన్నటువంటి ప్రయత్నాన్ని ముందుకెళ్లాలని కేసీఆర్ గారు పునరాలోచించుకోవాలని చెప్పి రాయలసీమ ప్రజల గొంతును ఈరోజు కోయొద్దని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రినికి రాయలసీమ ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.